యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఈ రేసులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కూడా ఉండడంతో టాలీవుడ్లోనూ మంచి జోష్ నెలకొని ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు మంచి విజయాలను నమోదు చేస్తూ సర్పంచులు అవుతూ ఉండడంతో రాజకీయ వర్గాలతో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ అనేక ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక తాజాగా క్రిష్ డైరెక్షన్లో ఒక చిత్రం, అలాగే అయ్యప్పనం కోశీయం తెలుగు రీమేక్లోనూ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్ర తాలూకు షూట్స్ కూడా మొదలయ్యాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు రానా కూడా అయ్యప్పనం కోశీయం రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతూ ఉండగా పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీపై కూడా దృష్టి పెట్టారు. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఈ రేంజ్లో సినిమాలు వరుసగా వస్తూ ఉండడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొని ఉంది. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగం పెంచడాన్ని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అనేసి చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ వీరి చిత్రానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఈ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. ఇక 2021 మోస్ట్ అవేటెడ్ చిత్రాల జాబితాలో స్థానం సంపాదించిన మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్ర టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేసేందుకు చిత్రం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక తెలుస్తున్న సమాచారం మేరకు 11 శివరాత్రి కానుకగా వీరి చిత్రానికి సంబంధించిన టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేయనున్నారు అనేసి తెలుస్తుంది. ఇక ఈ విషయం మీద త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 11 శివరాత్రి కానుకగా మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవుతుంది అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు వీరి చిత్రానికి సంబంధించిన టైటిల్స్ చాలానే ప్రచారంలోకి వచ్చాయి. విరూపాక్ష, బందిపోటు, హరహర మహాదేవ, అంతర్వాహి, హరిహర వీరమల్లు, ఇలా ఎన్నో టైటిల్స్ ప్రచారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు హరిహర వీరమల్లు టైటిల్నే ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాలంటే 11 వరకు వేచి ఉండక తప్పదు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తారన్న వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సెకండ్ హీరోయిన్గా జాక్విలిన్ ఫెర్నాండెస్ నటిస్తున్నారు అనేసి సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.